హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతోనే సాధ్యము. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇదిగోండి, ఈరోజైతే మామూలుగా నార్మల్ వ్లాగేనండి, ఏం లేదు. పొద్దున్నే అయితే వాకిట్లో ముగ్గేసేసుకుంటాం కదా, అలాగే నేను కూడా ముగ్గు వేసుకున్నాను. ఈ గుమ్మం ముందు తులసి మొక్క పెట్టాలని అనుకుంటాం కానీ కుదరట్లేదండి, ఎందుకంటే అక్కడే కాళ్ళు కడుక్కునే ట్యాపు అదంతా ఉందన్నమాట. అందుకని చెప్పి మళ్ళీ ఆ నీళ్ళన్నీ తులసి మొక్క మీద పడతాయని చెప్పి మా వారైతే వద్దంటున్నారు. ఆ మామూలుగా అయితే ఇదిగుండే కమలం పువ్వు ఉంది కదా, అక్కడ తులసి మొక్క పెట్టుకోవాలని అనుకుంటున్నాను. గుమ్మానికి ఎదురుగుండా అంటే మంచిది కదా అని చెప్పి ఎప్పుడో తెచ్చిన కొత్తిమీర అయితే ఉందండి. అదేంటంటే మేము మా ఇంట్లో కొత్తిమీర వాడటం చాలా తక్కువ, ఏదైనా ఫ్రైడ్ రైస్లో కానీ బిర్యానీలో కానీ ఇలా మంచూరియా చేసేటప్పుడు మాత్రమే నేను కొత్తిమీర వాడతానమాట. కూరల్లో వాటిల్లో మేమైతే తినము, మా ఇంట్లో మా వారు ఎక్కువ తినరు, మా పిల్లలకు కూడా అంత అలవాటు లేదనమాట. కానీ నెమ్మది నెమ్మదిగా అలవాటు అయితే చేస్తున్నాను. ఇదిగోండి, ఇది మాదే పిల్ల రసాయనము, పెద్ద సీసాలో ఉంటే చిన్న దాంట్లోకి తీసి పక్కన అయితే పెట్టుంచానమాట. ఈరోజు వంటకు వచ్చేసేసరికి ఆనపకాయ, గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి, అవి మాత్రం పులుసు పెట్టేద్దామని అనుకుంటున్నాను. నేను వాటిని అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను. టమాటా చిక్కుడుకాయ కూర కూడా వండుదాం అనుకుంటున్నానండి. ఒక పులుసు ఒక కూర అన్నమాట రోజు. చింతపండు ఏంటంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఇలా కవర్లలో పెట్టి డబ్బాలో చింతపండు అయిపోయింది, ఇంకా అందుకనే ఆ కవర్లో డబ్బాలో పెట్టేసి మిగతా అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అన్నమాట. ఇదిగోండి, పులుసు ముక్కలు అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి, అంతలోకి ఆ చింతపండుని నానబెట్టి ఉంచేసుకుంటాను. ఒకసారి కడిగి వంచేసుకొని దాంట్లో నీళ్లు పోసేసి పక్కన ఉంచేసుకున్నామండి. ఆ ముక్కలు ఉడికేలోపుగా ఇది చక్కగా నాని ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి టమాటాలు ఇంకా తరుక్కోవాలి. చిక్కుడుకాయ ముక్కలు నిన్నే కొద్దిగా తుంపేసి ఉంచేసేయాలండి పక్కన. ఇంకా అందుకని టమాటాలు ఒకటి కోసేసుకుంటే సరిపోతుంది. టమాటా చిక్కుడుకాయ కూర, ఆనపకాయ పులుసు అన్నమాట మాది ఈరోజు. ఇదిగోండి, మళ్ళీ చంద్రగ్రహణం వస్తోంది కదా, ఎంతోసేపు ఉండట్లేదంటండి, ఒక 52 మినిట్స్ ఉంటుందంట. మొన్న సూర్యగ్రహణం లాగానే, సూర్యగ్రహణం అయితే 1 అవర్ ఉందన్నారు. మొన్న సూర్యగ్రహణం రోజు ఏమైందంటే మేము జపము మంత్ర జపము అది చేసుకున్న తర్వాత ఆ ఇల్లంతా కూడా మా గంగాజలంతో జిమ్మేసుకుందాం అనుకున్నామండి. అంతకుముందు రోజే నేను తడిగుడ్డ పెట్టాలండి, అందుకని చెప్పి నీళ్ళు గంగాజలం జిమ్మేయిచ్చన్నారు. దేవుళ్ళనైతే కడిగి శుభ్రం చేసేసుకుంటాం. ఇల్లు మొత్తం ఏంటంటే కొద్దిగా గంగాజలం జిమ్ముకున్న ఒంట్లో బాగోనప్పుడు, కొద్దిగా హెల్త్ బాగోవట్లేదు అనుకోండి, ఏం చేస్తాం? మరి అంతా కడగలేం కదా, కాబట్టి దేవుళ్ళ వరకు, దేవుడి మందిరం వరకు కడుక్కొని స్టవ్ అవన్నీ కడిగేసుకొని మిగతా అవన్నీ కొద్దిగా గంగాజలంతో అయితే జిమ్మేసుకుంటూ ఉంటాను అనమాట. అయితే ఏమైందంటే గంగాజలం దేవుడి మందిరంలో పెట్టి అలా ఉంచేశాను. తర్వాత గుర్తొచ్చింది, ఎప్పుడో మానసరోవరం వెళ్ళినప్పుడు, మేం కాదు మా పక్కన వాళ్ళు అనమాట, వెళ్ళినప్పుడు వాటర్ తీసుకొచ్చి మాకు ఇచ్చారు, అది బీరువాలో పెట్టుంచానండి, ఒక డబ్బాలో పోసనమాట. అది తీసి అది గుర్తొచ్చింది. ఆ మానసరోవరం నీళ్ళు కొద్దిగా వాటరు పసుపు నీళ్ళు అవన్నీ కలిపేసి ఇల్లు మొత్తం అయితే జిమ్మేసుకున్నాను నేను. ఇదిగోండి, రేపు చంద్రగ్రహణానికి అయితే కడిగేసుకోవాలి తప్పదు, ఎందుకంటే పౌర్ణమి కదండి ఆ రోజే. కాబట్టి పౌర్ణమి రోజు ఎలాగో మనం ఉపోషం ఉంటాము, జాగారం చేస్తాము, కాబట్టి ఆ రోజైతే కంపల్సరీగా కడిగేద్దామని అనుకుంటున్నాను అనమాట నేను. ఇలా అయితే నడుస్తోంది ఈ రోజంతా అనుకుంటాను. పులుసులో ఏంటంటే నేను ధనియాల పొడి కూడా వేస్తానండి, బాగుంటుందని చెప్పి. కొద్దిగా ధనియాలు పచ్చివే వేయించకుండా మిక్సీ పట్టేసుకొని నేను కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసుకుంటాను. ధనియాల పొడి ఒకటి, జీలకర్ర పొడి, ఆ రెండు వేస్తే ఏంటంటే మంచి స్మెల్ వస్తాయి, చక్కగా పులుసు కానీ పప్పుచారు కానీ చాలా బాగుంటుంది. అలా చేస్తూ ఉంటాను. ఈ పులుసు ఒకసారి ఈ బూర్ల ముక్కుల్లో నూనె వేసేటప్పుడు తెలియదండి ఎక్కువైపోతుంది అనమాట, అయినా పర్లేదు నేను కొద్దిగా
గిన్నెలోకైతే తీసేస్తూ ఉంటారు. పోపుకే కదండి, కొద్దిగా నూనె అయితే సరిపోతుందన్నమాట. అందుకని చెప్పి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, పసుపు, కరివేపాకు అయితే వేస్తాను నేను పోపులో. ఎక్కువగా శనగపప్పు, మినపప్పు తక్కువేనండి, ఎప్పుడో కూరల్లో అయితే అలా వేస్తుంటాను. మా పిల్లలకి తొర్రి పళ్ళు పళ్ళు వచ్చేటప్పుడు అనమాట అలవాటైపోయింది నాకు, అబ్బు గుచ్చుకుంటున్నాయి తినలేకపోతున్నా అంటూ ఉండేవాళ్ళు. ఇంకందుకని చెప్పి ఆ శనగపప్పు మినపప్పు వేయడం కొద్దిగా తగ్గించాను. ఎందుకంటే పిల్లగాళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, మళ్ళీ ఈ శనగపప్పు మినపప్పు వేయడం మొదలెట్టాలి. పప్పు అయితే వేగిపోయింది. మేమేంటంటే అమ్మవారి జపము, గ్రహణాలు వచ్చినట్లయితే నాకు దిష్టమంత్రం కూడా ఉందన్నమాట. దిష్టమంత్రం ఒకటి, కొద్దిగా అమ్మవారి జపము, కొద్దిగా శ్లోకాలు అవన్నీ కూడా చదువుకుంటూ ఉంటాను. దీపారాధన అయితే చేయకూడదు కదా, పూజలు అయితే చేయకూడదు. మిగతా జపాలు, స్తోత్రాలు అయితే చదువుకోవచ్చు అన్నమాట. అవన్నీ అయితే ఆ గ్రహణ కాలంలో మేము చేస్తూ ఉంటామండి, నేను మా వారు చేస్తాం కంపల్సరీగా. మా పిల్లగాడికి కూడా అదే అంటాను, గాయత్రి మంత్రం చదువుకుంటే ఆ టైంలో మంచిది అంటారు కదా, ఒక మాల చేస్తే 10 రెట్లు పెరుగుతుంది అంటారు. ఇంకా చెప్తా అన్నమాట, అందుకని చెప్పి వాడితో కూడా చేయించాలని అనుకుంటున్నాము, చేయిస్తామండి మేము. ఇదిగోండి చిక్కుడుకాయ టమాటా కూర అయితే అయిపోతుందన్నమాట. ఇంకా బాక్స్లు అయితే సబ్ చేసుకోవాలి నేను పిల్లలకి. ఎగ్జాక్ట్గా టైం వచ్చి ఇప్పుడు 6:30, 6:45 అవుతుందన్నమాట. రోజు కూడా అంతేనండి, 6:30, 7 కల్లా మా వంట అయితే అయిపోతుంది. మా పిల్లగాడు 7 కల్లా వెళ్ళిపోవాలి, అందుకని ఒక్కొక్కసారి టిఫిన్ కూడా 6:45 కల్లా అయిపోతుందన్నమాట, ఏ టిఫిన్ చేసినా సరే. అంటే 2 రోజుల నుంచి నేను బట్టలు అయితే వేయట్లేదు అండి, కొద్దిగా ముసురుగా ఉంటుంది మాకు ఇక్కడ, అందుకని చెప్పి బట్టలు కూడా చాలా ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేయాల్సినవి. ఆ బట్టలన్నీ వేసేసి ఆరేసుకోవాలి. మా పక్కన 2-3 తీగలు కట్టుకున్నాం కాబట్టి బాగలేదండి, డాబా పైకి ఆరేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. కానీ బండ దుప్పట్లు మాత్రం వేస్తే పైకి ఆరేసేస్తాను, కొద్దిగా బొంతలు అవి అయితే ఇప్పుడైతే అవసరం లేదన్నమాట. పక్కన సందులో అయితే మాకు సరిపోతుంది, అవైతే ఆరేసేసుకోవాలి. వీళ్ళకి ముందు బాక్స్లు అవి సర్దేసి తర్వాత ఆ పని అయితే చేస్తానన్నమాట నేను. కుక్కర్ అయిపోయింది, మాది కుక్కర్ పాడది అయిపోయిందండి బాగా, అందుకని 7 విజిల్స్ వస్తాయి కానీ మాది అవ్వట్లేదు అనమాట. పులుసులో ఏంటంటే నేను సాంబార్ పౌడర్ ఒకటి కొట్టి ఉంచుకున్నానండి, అందుకని చెప్పి ఆ పౌడర్లో కొద్దిగా వాటర్ కలిపేసి పులుసులో వేసేస్తుంటాను, బాగుంటుంది. మిరియాలు, కొద్ది కందిపప్పు ఇవన్నీ కలిపేసి పొడంలాగా, సాంబార్ పొడంలాగా కొట్టానమాట. అది వేస్తే కొద్దిగా చిక్కదనము, స్మెల్ కూడా వస్తుంది. అసలు టమాటాలు ఒక్క 4 రోజులు ఫ్రిడ్జ్లో పెడితే అసలేంటో గట్టిగా అయిపోతుందండి, అసలు బాగోట్లు అన్నమాట. ఈసారి కూర అయితే నాకు టేస్ట్ అని అంతగా అనిపించలేదు. మామూలుగా అయితే నాకు అసలు చిక్కుడుకాయ టమాటా కూర చాలా ఇష్టము. ఇవ్వండి బాక్సులు అయితే రాత్రే కడిగేయాల్సింది, నేను కడగలేదు. ఇంకా మార్నింగ్ మరి బాక్సులు ఇప్పుడు అవసరం కదా, అందుకని చెప్పి 4 మాత్రం సింక్లో కడిగేసుకుంటున్నాను అన్నమాట. బాక్సులు కూడా అంతేనండి, 2-3 ఇయర్స్ నుంచి అదే వాడుతున్నాం అన్నమాట. బాక్సులు కూడా తీసుకోవాలి, ఫ్లిప్కార్ట్లో కానీ దేంట్లో అయినా కనుక ఆర్డర్ చేసి తెప్పించాలి. 3 గిన్నెల బాక్సులు కానీ అవి అన్నమాట. ఇవన్నీ పులుసు అయితే కాగిపోతుంది,
వంకాయ టమాటా కూర చూపులకి బాగుంది కానీ టేస్ట్ అయితే అంత బాగాలేదు అన్నారు. నాకు నచ్చలేదు. ఇది వండి మొన్న కొత్తిమీర పెట్టుంచాను కదా ఒక బాక్స్లో, కవర్లో చుట్టి ఒకరోజు పెట్టాను అనమాట, అది మర్చిపోయాను. అది ఈరోజు తీస్తే కొద్దిగా ఒళ్ళిపోయినట్టుగా అనిపించింది, అందుకని చెప్పి నా కొత్తిమీరను కూడా ఆ బాక్స్లో పెట్టేద్దామని బయట పెట్టుంచాను. ముందు క్యారేజీలు సర్దేస్తే గబగబా, అప్పుడు వేరే పనిలోకి వెళ్ళొచ్చు కదా. మళ్ళీ క్యారేజీలు అనుకోండి ఇంకా టైం అయిపోతుంది, పాపం ఇబ్బంది పడతారు పిల్లలు. ఇంకా అందుకని చెప్పి ముందు క్యారేజీలు సర్దేసి మా పిల్లగాడికి అప్పుడు ఇంకా వంటింట్లో మిగతా పని అయితే చేస్తూ ఉంటాను అన్నమాట నేను. ఇదండి బాక్స్లో అయితే పెట్టేశాను, దీంట్లో కలుపుకోవడం కుదరట్లేదండి. ఇదిగోండి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు అన్నమాట నోట్లో పెట్టమని పిల్లలు. సరే పోన్లే పాపం అని అప్పుడప్పుడు అన్నా పెడదామని చెప్పి టైం కుదరకపోయినా సరే మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను అన్నమాట. ఇద్దరికి కూడా నోట్లో అన్నం పెట్టేసేసి మనం పెట్టామనుకుంటే కొద్దిగా ఎక్కువ తింటారని అనిపిస్తుంది నాకు, అందుకని చెప్పి నేనే ఒక్కొక్కసారి కూరుకూరు పెడుతూ ఉంటాను. ఇది వండి బాక్సులు సర్దేయటం అయిపోయిందనమాట, 2 నిమిషాల్లో వాళ్ళు బయలుదేరతారు. మా వారు పిల్లాడిని తీసుకొని జీనిమిల్లో దింపి రావాలి. దింపి వస్తే కనుక నేను ఇంకా మా అమ్మాయికి జల్లేసి ఇంకా మిగతా పనులు ఉంటాయి కదండి, బట్టల మడ అయితే చేసేస్తానమాట నేను. ముందు వాళ్ళకి ఎదురొచ్చేస్తాను, ఎదురెళ్ళొచ్చేసి మిగతా పనులు అయితే చేస్తానమాట నేను. బయలుదేరుతున్నారు. రోజు ఇబ్బందిగానే ఉంటుందండి కానీ తప్పదు, పిల్లల చదువు కోసం మనం కూడా ఒక్కొక్కసారి కష్టపడాల్సి వస్తుందన్నమాట. ఓకేనండి, ఈ వ్లాగ్ అయితే ఇంతే ఈరోజు. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ బాయ్.